హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కుకింగ్ వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నానండి. సండే మేము నాన్ వెజ్ తినమని చాలామందికి తెలుసు, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ. అందుకే సింపుల్ కర్రీ షేర్ చేస్తున్నాను. పిల్లలకైతే ఎగ్స్ తెప్పించానమాట. నేను మా వారైతే నాన్ వెజ్ తినాం కదా, అందుకు శనగలు ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. అంటే నేను నైటే నానబెట్టేసుకున్నాను అన్నమాట. నానబెట్టుకొని తెల్లవారి కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నాను. తర్వాత బంగాళదుంపలు కూడా ఉడకపెట్టుకున్నాను అన్నమాట. రెండు కలిపి ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను. తర్వాత కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని తేజ్పత్తా ఒకటి వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా మసాలా కర్రీస్ కానీ శనగల కర్రీ కానీ దేనికైనా ఒక తేజ్పత్తా లీఫ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ కదా, అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత నేను ఇది ఒకటి గ్రైండ్ చేసుకున్నానండి. అది ఏంటంటే ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాక్షిణ చెక్క, లవంగ అన్నీ కలిపేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అది ఇలాగ బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకుంటున్నాను అన్నమాట. అది పచ్చి స్మెల్ పోయే వరకు, ఇలా దగ్గరగా అయ్యే వరకు వేపుకున్నాను. తర్వాత ఈ ఉడకపెట్టిన శనగలు వేసేసుకున్నాను. అది కొంచెం కలుపుకున్న తర్వాత పొటాటోస్ కూడా వేసుకుంటాను. ఇది తొక్క తీసుకొని ముక్కు చేసుకొని ఉంచుకున్నానండి. అవి కూడా ఇలా వేసుకుంటాను. ఈ కర్రీ రైస్తో బాగుంటుంది, లేదంటే వెజ్ బిర్యానీ అది చేసుకున్నప్పుడు దాంతో కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది కర్రీ. ఎవరు నాన్ వెజ్ తినరో అలాంటప్పుడు, రకరకాలు చేసేటప్పుడు వెజ్ బిర్యానీ అలాంటివి చేసుకొని దానికి సైడ్గా ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రొట్టికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చపాతి రొట్టికి కూడాని చాలా ఈజీ సింపుల్ మెథడ్ అన్నమాట చేసుకొని. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాను. మరి వేరే మసాలా అది ఏమి వేయలేదు. ఆల్రెడీ నేను బ్యాటర్లోనే అన్నీ వేసుకున్నాను, మసాలాలోనే అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కదా. దానిలో టమాటా కూడా వేసాను, అందుకు కొంచెం రెడ్ కలర్ అయిందన్నమాట. అవన్నీ వేసుకొని ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అన్నమాట. వేసుకొని ఇది కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం ఉంది, అది కొంచెం వేసుకున్నాను అన్నమాట. ఈ లోపున ఈ సైడు నా కొడుకు ఏంటంటే సబ్జా గింజలు ఉంటాయి కదా, అది కొంచెం కలుపుతాను అంటున్నాడు. నేనే అసలు సమ్మర్లోనే తీసుకుంటాను అన్నమాట. సబ్జా గింజలు ఏంటంటే చల్లదనం. ఇప్పుడు ఆ డ్రింకులు, తర్వాత ఐస్ వాటరు అవి తాగే కన్నా డ్రింకులు వేరే వేరే తాగే కన్నా సబ్జా గింజలు డైలీ అండ్ సమ్మర్ టైంలోని ఒక్కొక్క గ్లాసు 11 ఆ టైం అప్పుడు తీసుకుంటే చాలా మంచిది. సండే కదా, పిల్లలు మా వారు కూడా ఇంట్లో ఉన్నారు. వాడు కలుపుతానని పేచి పెట్టాడు అన్నమాట, చేశారు. ఇలా గ్లాసుల్లో అది వేస్తున్నారు. అది మేము ఇప్పుడు తాగిస్తాం అన్నమాట. 11 అయింది, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది కొంతసేపు. తర్వాత ఇది ఎగ్ అన్నమాట. ఇలా కట్ చేయాలని మా వారు చెప్తున్నారు. నేనైతే చాక్తో చేసేద్దాం అనుకున్నాను. ఇది పిల్లల కోసం అన్నమాట ఎగ్ రెసిపీ. ఉడకపెట్టిసుకున్నాను. ఇలాగా నేను చాక్తో చేస్తానంటే లేదు, థ్రెడ్తో చేయాలని మా పాప మా వారు ఇద్దరుని అదే చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఇలాగా చేశారన్నమాట సన్నంగా. కానీ ఎప్పుడైనా ఎగ్ ఇంత సన్నంగా చేస్తే మటుకు చాలా కష్టం అండి. మటుకు ఎగ్ ఎప్పుడైనా 3 పీసెస్లా చేస్తేనే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. పెనం మీద అది కానీ ఎలాగైనా వెరైటీ చేయాలంటే మటుకు ఇలా ఉత్తవి ఉడకపెట్టి తినాలంటే ఇంత సన్నంగా కట్ చేయొచ్చు. కానీ అది మళ్ళీ మనం ఫ్రై చేయాలంటే చందమామ ఊడిపోతుంది. చాలా కష్టపడ్డాను నేను చేయడానికి. వీళ్ళు కోయడానికి సరదాగా ఉందేమో కానీ నాకు చాలా కష్టపడ్డాను అన్నమాట దీని గురించి. ఇది ఏదో వీడియోస్లో ఎక్కడో చూసిందంట మా పాప దారంతో కట్ చేయాలి. తర్వాత వీటి కట్టర్ కూడా ఒకటి ఉంటుంది కదా, మనకి ఎగ్ కట్ చేసే చాలామంది చూపిస్తుంటుంది యూట్యూబ్లో, అది చూపిస్తుంటారు కదా. ఆ కట్టర్ తీసుకోవాలి. కానీ ఈ దారంతోనైతే ఒకళ్ళు పట్టుకోవాలి, అది సరిగ్గా రాదు. కొన్ని అయితే చూస్తున్నారో విరిగిపోయమాట. ఇలాగా 4x చేసానమాట పిల్లల కోసం. ఇది చేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం, తర్వాత పసుపు, బియ్యపిండి,
కొంచెం చిల్లీ ఫ్లెక్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను. వేసుకొని ఇది బాగా కలిపేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నాకు ఆ ఎగ్ ఒక్కొక్కటి వేయడానికి మటుకు బా ఎందుకు ఈ కర్రీ మొదలు పెట్టాను అనిపించింది. కానీ రెసిపీ అయితే చాలా బాగుందట, మా పిల్లలు ఇద్దరూ తిన్నారు, టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. వాళ్ళకి రెండు పోట్లకి అని చెప్పి ఒకసారి చేస్తాను, ఈవినింగ్ ఆమ్లెట్ కానీ ఏదైనా వేస్తానంటే లేదు రెండుసార్లు చేయమన్నారు, అంటే లంచ్కి డిన్నర్కి కూడా కావాలన్నారు. సరే అని చెప్పి ఒక్కసారి చేశాను, మొత్తం అన్నీ చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. తినే ముందు రాత్రి ఏంటంటే తీస్తాను అని చెప్పి ఇలాగా కలిపిస్తున్నాను. చూసుకొని వాటర్ వేసుకొని ఇలాగ కలుపుకున్నాను. చూస్తున్నారా చాలా కష్టం, చందమామ విడిపోతుంటుంది. ఇంత సన్నంగా కట్ చేసి చేయడం కష్టమా అండి? అంటే ఒక ఎగ్ 3 పీసెస్ ఆర్ 4 పీసెస్ చేసుకుంటే బాగుంటుంది, కానీ మరీ 5-6 పీసెస్ అయితే మటుకు బాగా సన్నం కట్ అవుతాయి కదా. ఆ చందమామ అయితే ఊడిపోతుండేది నేను వేస్తుంటే, చాలా కష్టం అయిపోయింది అన్నమాట. తర్వాత అది కొంచెం ఇదయ్యేసరి నానిపోతుంది, చందమామ కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ పెనం పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట, ఇలాగ వేసుకున్నాను అన్నీ. ఇలాగ ఏదో కష్టపడి కొంచెం వేసాను అనమాట. అలాగా ఒక 2 టైమ్స్కి వచ్చాయి. ఇలాగ చేస్తే పిల్లలు సరదాగా ఒక 4 పీసెస్. తర్వాత రసం కూడా పెట్టుకున్నాను, దాంతో ఇవి వాళ్ళు తినేసారు. మా కర్రీ అయితే అది, మా కర్రీ కూడా కొంచెం వాళ్ళు తిన్నారు. శనగలు కూడా కాల్షియం కదా, పిల్లలకి పెట్టడం మంచిది, అందుకే ఆ కర్రీ కొంచెం ఇచ్చాను. దాని మీద ఇది వాళ్ళకి సైడ్ డిష్ లాగా ఇచ్చాను. ఇదిగోటి ఇలాగా రెడీ అయిపోయింది అన్నమాట. కొన్ని చందమామ అంటే లోపల ఎల్లోది బయటకు వచ్చేసి అలాగా వస్తుండేది అన్నమాట. ఏదో అలాగ చేసుకున్నానండి. ఇది అయితే మా సండే లంచ్ అన్నమాట. రెసిపీ సింపుల్ డిషెస్, మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మా కర్రీ ఇది అన్నమాట. దుంపలు అండ్ కొమ్ము శనగలు. ఇది రోటీకి, రైస్కి, ఫ్రైడ్ రైస్లకి అన్నిటి బాగుంటుంది. ఇలా చేసుకున్నాం, నార్మల్ రైస్ రసము అంతే, సింపుల్గా అయిపోయిందండి లంచ్ అయితే. చూస్తున్నారా పొటాటో కర్రీ అయితే ఎంత బాగుందో. అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.